నరసింహారావు గారు నరసింహారావు గారి ఆశయాలను అమర పంతొమ్మిది 1957లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మంత్రి నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. విద్యాశాఖ మంత్రిగా, ఆరోగ్యశాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసిండు. ఆయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిండు. 1969, 1979 తక్కువ కాలం పనిచేసిన 3 సంస్కరణల చట్టం తీసుకొచ్చి భారతదేశంలోనే కొత్త విధాలు 3 సంస్కరణల చట్టం తెచ్చినటువంటి ఆనాటి మరి రష్యా, చైనా, మరి కమ్యూనిస్టు దేశాలు, క్యూబా లాంటి దేశాలు ఏదైతే భూమి అందరిది అనే ఆలోచన దేశాల్లో నడుస్తున్నటువంటి కాలంలో మన పాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉండి ఆయన సతాగా 1600 ఎకరాల పట్టెధర ఇవ్వడం కూడా 800 ఎకరాలు భూ పంపిణీ చేసినటువంటి గొప్ప నాయకుడు. విదేశీ వ్యవహారాల మంత్రిగా, ప్రధానమంత్రిగా కూడా పనిచేసాడు. భారతదేశానికి అయిన ప్రధానమంత్రి అయిన సమయంలో భారతదేశం ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితులలో ఉండి భారతదేశం బంగారం అంతా చంద్రశేఖర్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు లండన్లో కుదబెట్టినటువంటి పరిస్థితి కూడా అప్పటికి మరణాటంలో ఇప్పుడున్న 40-50 ఏళ్ళు కూడా చూడగలిగేది ఆయన పాలన. ఆర్థిక సరళీకరణ ప్రపంచంలోనే ఒక ఎదుగుతున్న దేశం, ఎదిగిన దేశం అని చెప్పబడుతున్నటువంటి భారతదేశానికి ఆయన ఆర్థిక సరళీకరణ ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులే ఈ దేశం ఈ స్థాయిలో ఉండగలిగింది. ఇవల్ల ఈ దేశం మళ్ళా కింది పోయేటువంటి పరిస్థితి ఈ దేశంలో జరుగుతూ ఉంది. మరి పీవీ దీన్ని చాలా గొప్పవాడని చెప్తారు, కానీ పీవీ తీసుకున్న నిర్ణయాల పట్ల ఎవరు పునరాకితం అయ్యి రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ముందు పోతలేరు. సతాగా ఆయన పట్టణాలు భాషలు వచ్చినటువంటి ఒక మహామేధావి, పెద్ద రచయిత, ఇన్సైడర్ అనే బుక్ రాసేడు, లోపటి మనిషి తెలుగు అనువాదం. తర్వాత ఆయన మొట్టమొదటి రాసిన నీలం రంగు పట్టుచీర అనే పుస్తకం ఆయన అత్యంత చిన్న వయసులో రాసిండు. ఆయన డాక్టర్లు చదువుతున్నాడు, తర్వాత పూర్వలు చదువుతున్నాడు. ఆయన ఫస్ట్ గోల్డ్ మెడల్ ఈ ప్రాంతంలో మరి ఒక తెలుగు బిడ్డకు ఎల్ఎల్బి వచ్చిందంటే ఆయనకే. ఆయన మరి నిజాం గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఉర్దూ మీడియాలో కూడా ఆనాడు మహారాష్ట్రలో ఉన్నటువంటి కొత్త ప్రాంతం, ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి కొత్త ప్రాంతంలో ఎస్ఎస్సి ఉర్దూ మీడియం గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నటువంటి గొప్ప విద్యావేత్త. ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తప్పనే ఈ రాష్ట్రంలో మరి పీవీ అంటేనే టీవీ అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి మరి ఆయన చనిపోయి ఇవాళకి మరి 2004 డిసెంబర్ 23 చనిపోయాడు. ఇవాళకి 16-17 ఏళ్ళు అవుతుంది. టీవీ ఆయన సతాగా తెలంగాణ వాది కాదు, విశాలాంధ్ర వాది, అంటే ఆయన నేషనలిస్ట్ జాతీయవాదం. అయినప్పటికీ తెలంగాణ అభివృద్ధి కోసం కూడా మన ఆయన మన పెద్ద పెళ్ళికాడ రైల్వే లైన్ ఫౌండేషన్ వేసాడు, మన వర్ధకాలం ఫౌండేషన్ వేసాడు. ఇలా గౌరవల్లి గంటిపల్లి ప్రాజెక్టులు ఆడనే ఉన్నాయి. కానీ పీవీ చాలా గొప్పవాడని ఇలా 10 కోట్ల రూపాయలు కరోనా చాలా భయంకరంగా హైదరాబాద్లో ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ గవర్నమెంటు ముందుకొచ్చింది. ఓకే ఒప్పుకుంటానే కానీ పీవీ పేరు మీద ఒక జిల్లానైనా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతంలో కట్టే ప్రాజెక్టు పెట్టాలి. ఒక యూనివర్సిటీ కూడా ఇస్లామాబాద్లో కానీ భీమేరుపల్లిలో కానీ లేకపోతే హుజురాబాద్లో కానీ ఒక యూనివర్సిటీ కూడా పీవీ పేరు మీద పెట్టాలని కోరుతూ